చాలా మందికి లాయర్ అండ్ అడ్వకేట్ అంటే మీనింగ్ తెలియదు, అలాగే కొన్ని లీగల్ టర్మ్స్ మీనింగ్ కూడా తెలియదు. సో ఈరోజు ఈ వీడియోలో ఒక 6 వర్డ్స్ మీనింగ్ తెలుసుకుందాం. ఓకే, సో కంప్లీట్ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ మనము అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. సో ఎవరిని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటారంటే, వాళ్ళు గవర్నమెంట్ తరఫున అంటే సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కోర్టులో రిప్రజెంట్ చేస్తారు. సో ఎవరి ద్వారా అపాయింట్ చేయడం జరుగుతుంది అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు వాళ్ళని. ఫస్ట్ లా ఆఫీసర్ అని కూడా అంటారు, చీఫ్ లీగల్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఏమైనా కేసెస్ రిప్రజెంట్ చేయాలి అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా రిప్రజెంట్ చేస్తారు కోర్టులో. ఓకే, ఇప్పుడు మనకి సొలిసిటర్ జనరల్. ఓకే, సో సొలిసిటర్ జనరల్ ఉంటారు అండ్ అలాగే అడిషనల్ సొలిసిటర్ జనరల్స్ కూడా ఉంటారు. సో వీళ్ళు వచ్చేసి సెకండ్ లా ఆఫీసర్స్, అంటే వీళ్ళు అటార్నీ జనరల్కి డిప్యూటీ అన్నమాట, డిప్యూటీ ఆఫ్ ద అటార్నీ జనరల్. ఓకే, సో వీళ్ళు సొలిసిటర్ జనరల్స్ అటార్నీ జనరల్స్కి అసిస్ట్ చేస్తారు. ఓకే, సో అలా వీళ్ళని సెకండ్ లా ఆఫీసర్ అని కూడా అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్వకేట్ జనరల్. సో అడ్వకేట్ జనరల్ అంటే ప్రతి ఒక్క స్టేట్కి అడ్వకేట్ జనరల్ ఉంటారు. సో స్టేట్ గవర్నమెంట్ ఒక మ్యాటర్స్ని కోర్టులో రిప్రజెంట్ చేయడానికి అడ్వకేట్ జనరల్ ఉంటారు. సో అడ్వకేట్ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్ అపాయింట్ చేస్తారు. ఓకే, సో మనకి స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ మ్యాటర్స్ ఏవైనా కూడా అడ్వకేట్ జనరలే చూసుకుంటారన్నమాట. ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ అని కూడా అంటారు, అలాగే స్టేట్ ఒక మ్యాటర్స్లో లీగల్ అడ్వైజర్ కూడా అడ్వకేట్ జనరల్ ఇస్తారు. అడ్వకేట్ అంటే ఎవరు అంటే 3 ఇయర్స్ ఎల్ఎల్బి కానీ 5 ఇయర్స్ ఎల్ఎల్బి కానీ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనది తెలంగాణ కదా, సో తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ప్రాక్టీస్ సర్టిఫికేట్ యాజ్ అన్ అడ్వకేట్ ఇస్తారు, ఆ స్టేట్కి మనం అడ్వకేట్ అవుతాం. సో అప్పుడు మనం కోర్టులో క్లయింట్స్ని రిప్రజెంట్ చేయవచ్చు. స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ అయ్యాము, ఆ హోల్ స్టేట్లో ఎక్కడైనా కూడా మనం ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ రాస్తాం కదా, సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. యాజ్ అన్ అడ్వకేట్ వేరే స్టేట్లో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఎనీవేర్ ఇన్ ఇండియా. అండ్ లాయర్ అని ఎప్పుడు అంటారంటే 3 ఇయర్స్ ఎల్ఎల్బి కానీ 5 ఇయర్స్ ఎల్ఎల్బి కానీ చదివే స్టూడెంట్స్ని. ఓకే, స్టూడెంట్ లేదా వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళ దగ్గర ఎల్ఎల్బి డిగ్రీ ఉంది. ఓకే, సో అప్పుడు వాళ్ళని లాయర్ అని అంటారు. సో ఇండియాలో చేస్తే వాళ్ళని లాయర్ అంటారు. ఓకే, కానీ వాళ్ళు కోర్టులో క్లయింట్స్ని రిప్రజెంట్ చేయలేరు. ఓకే, సో బారిస్టర్ అని ఎవరిని అంటారంటే, ఎవరైతే లా ఇంగ్లాండ్లో కంప్లీట్ చేస్తారు కదా, సో వాళ్ళ దగ్గర లా డిగ్రీ ఉంది. ఓకే, సో ఇంగ్లాండ్లో కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళని బారిస్టర్ అంటారు. వీళ్ళు కూడా లాయర్ లాగా క్లయింట్స్ని కోర్టులో రిప్రజెంట్ చేయలేరు. ఓకే, సో క్లయింట్స్ని కోర్టులో రిప్రజెంట్ చేయాలి అంటే ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఓకే, స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ జరిగిన తర్వాతనే మనం క్లయింట్స్ని కోర్టులో రిప్రజెంట్ చేయగలుగుతాం. ఓకే, సో అప్పుడు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అంటారు. ఓకే.